అందరికీ నమస్కారం. గ్రామ బజార్ బృందం ఇవాళ చక్రవర్తులపల్లె త్యాగల్లమర్రి మండలం కర్నూలు జిల్లా రవీందర్ రెడ్డి ఆమ తోటలో ఉన్నాం. ఇతను 2 ఎకరాలు కష్టపడి పనిచేసే రైతు. అండ్ ఎక్కువ సేంద్రీయంగా పండిస్తాడు. ఇక్కడ చూస్తే సీతాకోకచిలుకలు అన్నీ కూడా కనపడతా ఉన్నాయి. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. రవీందర్ రెడ్డి గారు, మీరు ఎన్ని మొక్కలు తెప్పించారు, ఎక్కడి నుంచి తెప్పించారు? కడియం నుంచి తెప్పించామండి. 2000 మొక్కలు నాటాను 2 ఎకరాలకి. అంటే ఎకరానికి 1000 నాటారు? 1000 మొక్కలు. ఇప్పుడు ఒక్కొక్క మొక్క మీకు ఇక్కడికి జారును ట్రాన్స్పోర్ట్తో సహా ఎంత పడిందండి? 30 రూపీస్. 30 రూపీస్ పడింది. ఈ డ్రిప్ ఇరిగే ఇదంతా ఇప్పుడు మీరు ఈ జామ తోట వేసేటప్పుడు పెట్టారా? దీనికి సబ్సిడీ వచ్చిందా? సబ్సిడీ ఏం రాలేదు, ప్రైవేట్గా కొనుక్కున్నారు. అంటే తర్వాత ఇస్తారే కదా, మామూలుగా ఇంకా తెలీదా? సరేలే. కానీ మీరేంటంటే మీ ఇంట్రెస్ట్ కొలదీ పెట్టుకున్నారు, మనకు మొక్క బతకాలి రైతుగా. గుడ్. ఇప్పుడు ఇందులో మీకు అనుభవం ఎలాగుంది? ఏమన్నా ఇవన్నీ రకరకాల పురుగులు వచ్చి లేకపోతే గ్రోత్ తగ్గిపోయి నెమటోడ్స్ వచ్చి మిగతా లేకపోతే విల్ట్ వచ్చి అట్లాగేమైనా అయినాయా? మీరేం చేశారు అవి చెప్పండి. జామ తోటలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. అంత అనుకున్నంత ఈ ఫేస్బుక్లలో యూట్యూబ్లో వచ్చి అంత ఇన్కమ్ అయితే రైతుకి ఇప్పుడు రావట్లేదు. ప్రస్తుతానికి వాళ్ళు ఎవరో లచ్చలు వచ్చినాయని చెప్పి జనాలు ఏమవుతుందంటే అందరూ జామ అంటున్నారు. అలా నష్టపోతారు కొంచెం. దీనికి కూడా సమస్యలు దండిగానే ఉన్నాయి. అంత ఈజీగా పండే పంట అయితే ఏం కాదు. కాకపోతే పండియచ్చు, రైతు పండిస్తాడు. యూట్యూబ్ లో చూసే వాళ్ళకి కష్టం అవ్వచ్చు, అంతేనంటారా? అంతే. కాకపోతే కొంచెం నిమ్టోడ్స్ కూడా ఉన్నాయి. మీకు నెమటోడ్స్ వచ్చిందన్నారు కదా, నెమటోడ్స్ రాగానే నెమటోడ్స్ కి ఏ రకమైన మందు కొట్టారు, అది ఎవరైనా చెప్పారా మీకు? నెమటోడ్స్ కు మా బ్రదర్ శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడు ఇక్కడ. ఆయన ఏదో నెల్లూరు నుంచి సేంద్రీయంగా ఏదో తయారవుతుంది అని చెప్పి ఆయన తెచ్చి ఇచ్చినాడు నాకు. అది వేసినాను, పర్లేదు, రిజల్ట్ ఆగింది కొంచెం. ఇప్పుడు అది వేసాక మీకు కాయ సైజు పెరగటం కానీ లేకపోతే ఆకుల్లో మంచి సాఫ్ట్గా కడగా పచ్చగా రావటం అలాంటివి ఏమన్నా కనపడ్డాయా మీకు? నిమిషం కొంచెం చెట్లు ఎరగబోయినాయి అయితే కొంచెం తగ్గిపోయింది, ఆగిపోయింది. ఏమన్నా మొక్క చచ్చిపోయే దశ కెళ్ళి ఏమైనా తిరిగిందా? అంత రాలేదు. స్టార్టింగ్ లోనే మేము, అంటే స్టార్టింగ్ లోనే మీకు శ్రీనివాస రెడ్డిని అడగటం, శ్రీనివాస రెడ్డి ఇవ్వటంతో మీకు ఎక్కువ డ్యామేజ్ కాలేదు. ఇప్పుడు మీకు ఈ 2000 మొక్కల్లో కాయ వచ్చాక మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే రేపు రాను ఈ తైవాన్ పింక్ ఎక్కువ వేసేటప్పటికి మార్కెటింగ్ ప్రాబ్లం రావచ్చు అని? మార్కెటింగ్ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉంది. ఎక్కువ అయిపోయినప్పుడు నేను ఇందాక శ్రీనివాస రెడ్డితో కూడా చెప్తున్నాను, అక్కడ రాజశేఖర్ శర్మ గారితో కూడా చెప్తున్నాను, మీరు అందరూ కలిసిపోయి ఒక సంస్థ పెట్టుకోవచ్చు. దానికి కావలసిన సలహాలన్నీ కూడా ఇచ్చే ఇది ఉంది, అది ఇస్తాము. అది ఇచ్చినప్పుడు మీరే దానిని కొనుక్కొని మీకు డైరెక్ట్గా మార్కెట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తాం. కావచ్చు, కానీ అది రైతు దగ్గరకు వచ్చేసరికి ఏమైతుందంటే ఈ కమిషన్లకు కక్కుర్తి పడి రైతును ముంచేస్తున్నాడు ఎవడో ఒకడు. అదే ఇప్పుడు ఇందులో అంటే ఇప్పుడు ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో ఈ మధ్యస్థుల్ని దళారీల్ని తీసేయటం కోసం మీరే అమ్ముతారు, అందరి తరఫున అమ్ముతారు. అందుకని మీరు అందరూ కలిపి ఒకటిగా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మీరే అమ్ముతారు కాబట్టి మీరు ఇంకెవరిని, మీకు ఇంకెవరు కమిషన్ లేవు. వచ్చిన లాభాలు మీరే రైతులు పంచుకుంటారు. అట్లా చేస్తేనే మీకు రైతుకు ఒక గిట్టుబాటు ధర వస్తుంది. అది పెట్టుకోవటానికి ట్రై చేయండి. తోటలోకి ఒకసారి వెళ్ళి చూద్దామా? ఇప్పుడు నెమటోడ్స్ రావటానికి కారణం రెండు ఉంది. ఒకటి మన భూమిలో ఉండటం, ఒకటి. రెండవది ఏంటంటే మనం తీసుకొచ్చే నర్సరీలో నుంచి కూడా ఉండొచ్చు. అక్కడ నర్సరీలో మీరు ఏమన్నా ఈ నెమటోడ్స్ రాకుండా ఉన్నాయా లేదా అని ఏమన్నా తెలుసుకోవటానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నారా అక్కడ? అంటే ఈ తైవాన్ జామ ఈ కడియం ఏరియాలో నెమటోడ్స్ ఎక్కువ ఉన్నాయని ఈ మధ్య తెలిసింది మాకు. అది మాకు ఈ మొక్కలు పెట్టేప్పుడు అంత అవగాహన లేదు దాని మీద, నెమటోడ్స్ మీద. తెచ్చినాక తెలుసుకున్నాం నెమటోడ్స్ ఉంటాయని చెప్పి. ఇప్పుడు మీరు ఈ సంవత్సరంలో ఇది ఎన్నో కోతకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కాయ వస్తుంది కదా? ఒక కోత అయిపోయిందా? ఎంత వచ్చింది అంటే ఏం అనుకున్నంత దిగుబడి అయితే ఏం రాలేదు. కొంచెం పెట్టుబడిలో కొంచెం 70% కాదు మీరు అంటే ఒక మామూలుగా ఎన్ని కేజీలు ఎన్ని బాస్కెట్లు అలాగ వచ్చి ఉంటాయి? బాక్స్లో ఎన్ని బాక్సులు వచ్చినాయి? ఎకరాకు 100 బాక్సులు దాకా వచ్చింది నాకు ఫస్ట్ కాపు. మీరు తగ్గింది అని అంటున్నారు కదా, మీరు అనుకున్నంత ఆశించినంత రాలేదు అంటున్నారు కదా? వర్షాలు ఎక్కువైనాయి ఈ సంవత్సరం, దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఈ ఎండలోమో ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎండలు ఎక్కువైనాయి, అప్పుడు వర్షాలు ఎక్కువైనాయి, దానివల్ల కొంచెం పంట తగ్గింది.
తోటలు కొంచెం ఏమైందంటే వర్షం పడి ఈ ఉన్నాయి ఇలా ఉంటాయి కదా భూమిలో అవన్నీ కొట్టుకుపోయినాయి. కొంచెం టైం పట్టింది తోటలు మళ్ళీ రికవర్ అవ్వడానికి. కానీ చూస్తుంటే మళ్ళీ బాగానే ఉండేటట్టు అనిపిస్తుంది నాకు. కొంచెం ఈ మధ్య బాగానే కవర్ అయింది. మీరు మన ఈ నెమటిసైడ్ ఎన్నిసార్లు వేసారండి? రెండు సార్లు వేసినామండి. ఇంకొకసారి జూన్ వర్షాలు పడ్డప్పుడు వేయండి, మీకు చాలా తేడా కనపడుతుంది. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి తోట చూశాక అది చాలా తేడా కనపడుతుంది మాకు. ఇప్పుడు రవీందర్రెడ్డి గారి పొలంలో ఆయన అనుభవాలు చెప్పారు. ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళి ఆ అనుభవాలు కూడా మన రైతు సోదరులకు తెలియపరుస్తాం. అందరికీ నమస్కారం.